యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దాం. మనం ఎవరినో చూడడం ఎందుకు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవడు పట్టప్పగం చేస్తాడో ఆయనకు తెలుసు, ఎవడు అబద్ధాలు ఆడేస్తున్నాడో ఆయనకు తెలుసు. అలాంటి వాడిని తీసుకొచ్చి భోజనం వల్ల కూర్చోబెట్టి మరలా అంతా అయిన తర్వాత అదే యేసుక్రీస్తు వారు అన్నాడు, మై డియర్ ఫ్రెండ్ చెలికడ, నువ్వు చేయాలనుకుంటున్నావు త్వరగా చేయి. మనకు అర్థం కానిది ఏంటంటే ఎలా ప్రేమిస్తున్నాడండి ఆయన, ఆయన అంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. అది రావాలట మనకి. పెద్ద పరీక్ష ఏంటో చెప్పనా, నేను తిట్టేసిన వారు మరలా నీ దగ్గరకు వచ్చి సహోదరుడాన్ని నేను పలకరిస్తే అప్పుడు సవాళ్ళక్క. నీకు అర్థమైందో లేదు, మీ ఆవిడ నిన్ను అక్కడ ఇక్కడ ఇష్టానుసారంగా తిట్టేసి అలా ఎలా అన్నదని నీ స్నేహితుడు వచ్చి మరి మీ ఆవిడ ఎలా అన్నదరు అన్నప్పుడు మరలా ఏం తెలియనట్టు వచ్చి పోన్నారండి అన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటి? విన్నానులే అంటాం మనం, అలాగే అంటాం మనం. ఆపిక నీ విశ్వపు నటన అంటాము, కానీ అలా అనుకుంటా ఆ మనసులో మన ఆ మాటలన్నీ హృదయంలో పెట్టుకుని ఆమెను ప్రేమించగలిగితే ఆ రోజు అనుకుంటాడు దేవుడు, వీడు ఏరు బారుతున్నట్టు. నీకు అన్యాయం చేసిన వారు నీ ముందుకు వచ్చి మరలా ఏమీ తెలియనట్టు నిన్ను పలకరిస్తే ఆ టైంలో నీ యాటిట్యూడ్ ఏంటి? ఎలా ఉండగలుగుతున్నాడండి వాడితో? వాడితో వాడి వల్లనే కదండి వీడు నాశనం అయిపోయాడు, ఆమె వల్లనే కదండి ఇలా అయిపోయింది ఈమె పరిస్థితి, వీళ్ళ వారినే కదండి ఈ రోజు ఇలా అయిపోయాడు. ఎలా బతకగలుగుతున్నాడు? నేనైతే బతకలేనండి. వాడు ఎలా బతకగలుగుతున్నాడు అంటే వాడు బతకడానికి కారణం ఒకే ఒకటే, లవ్, ప్రేమ. అంత లోతుగా పాతుకుపోయాడు, ముఖం మీద ఉమ్మేసిన వారిని కూడా ఆయన ఎలా క్షమించగలిగాడు యేసుక్రీస్తు వారు? ప్రేమ. మోసం చేసిన వారిని క్షమించేశాడు ఆయన, ఎన్ని పోటు పొడి చేసిన వారిని క్షమించేశాడు ఆయన, ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా చివరికి ఆయన విజ్ఞాపన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలివి క్షమించే అన్న. ఎప్పుడు అనగలవు ఆ మాటలు మనం? ఎప్పుడు అనగలవు ఆ మాటలు? ఎప్పుడో చెప్పినా మన ప్రేమలో పాతుకుపోయినప్పుడు కేవలం మానవతావాదంతో మాట్లాడితే ఎక్కువ కాలం మనుషులను మనం ప్రేమించలేం. క్రీస్తులో నుంచి మనం వ్యక్తులను చూస్తే ప్రేమించగలం. ఎలా ప్రేమిస్తారంటే వాళ్ళని వాడిని తిట్టిన వాళ్ళు కూడా ప్రేమిస్తాడు గొడవ లేకుండా. అదండి క్రీస్తు మన హృదయంలో నివసించడం అంటే. క్రీస్తు మన హృదయంలో నివసించడం అంటే ఉన్నాడు లేనని ఫీలింగ్లో ఉండడం కదట. క్రీస్తు మన హృదయంలో నివసించడం అంటే క్రీస్తుని తిట్టినప్పుడు బదులు దూషించలేదు, ఈయన్ని తిట్టినా బదులు దూషించట్లేదంటే చెప్పండి క్రీస్తు అతని హృదయం మందు నివసిస్తాడు. క్రీస్తు మన హృదయం మందు నివసించడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, కీడుకు ప్రతి కీడు ప్రభు చేయలేదు. ఆ రోజు పేతురు ఏం చేశాడు? ప్రభు ఒకసారి పక్కకుండాని అనకుండా కూడా సొరవగా అధికారాన్ని తీసుకుని వెంటనే సైనికుని చెవి ఏం చేశాడు? నరికేశాడు. అదే పేతురు మరలా గుర్తుపెట్టుకుని అదే పేతురుని మరలా కొరడా దెబ్బలు కొట్టి ఈపి చీరేసేలా కొట్టేసిన తర్వాత ఆ పేతురు ఆ రోజు ఫైట్ చేయలేదు. ఎందుకు? ఎదుగాడు. ఆ రోజు ప్రభు పేతురుకి చెప్పాడు గెత్సెమనే వనంలో, ఏంటి పేతురు ఏం చేస్తున్నావు నువ్వు? నేను భూమి మీదకి వచ్చింది ఫైట్ చేయడానికి అనుకుంటున్నావా? కాదు, శత్రువుని కూడా ప్రేమించడానికి నేను వచ్చాను. అది ఎప్పుడైతే వారి హృదయంలో ఉండిపోయిందో అదే పేతురు ఒకరోజు మాట అంటే పన్నుడు, మీదకొస్తే నువ్వెంతరా నేనెంతరాని అడిగేవాడు. అలాంటి పేతురు ఈరోజు ఎలా మారిపోయాడు? ఏంటి కొడుతున్న మాట్లాడట్లేదంటే ఆయన హృదయంలో ఎవరు నివసిస్తున్నారు? క్రీస్తు నివసిస్తున్నారు. ఒకవేళ మీకు ఏమైనా కోపతాపాలు ఎవరి మీద అయినా ఉంటే పెద్దగా కనిపించే చిన్న మాట ఏంటంటే క్షమించేయండి అంటే. పెద్ద ఇంక అంతకు మించి మనం ఇంక చేసేది ఏమీ లేదు. క్షమించేసానులే అనకూడదు, నిజంగానే క్షమించేయాలి. నిజం కూడా చెప్పినా మనం క్షమించేస్తే వాళ్ళు మారకపోతే నేను చెప్తున్నాను ఆ క్షమాపణ వాళ్ళకి పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఎదిగమ్మా దేవుళ్ళలో ఎదిగా మనం, ఆంతర్యంగా ఎదిగా మనం, అంతరంగ పురుషుడు డెవలప్ అయ్యాడు మనకి. మనం చేయాల్సింది ఏంటంటే మనకు అన్యాయం జరిగిన మనకు అన్యాయం జరిగించిన వారిని కూడా మనం